चल लगा। श्याम कुमार Buddy, what's up? Hi sir, hello. How are you? I'm great sir. What about you? I am doing fantastic. ఏ పాట పాడబోతున్నావు సార్? ఈ రోజు నేను పాడబోయే పాట మల్లెలు పూచే వెన్నెల కాసే. చిత్రం ఇంటింటి రామాయణం. పాడినవారు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు, రాసిన వారు వేటూరి సుందరరామమూర్తి గారు, కంపోజ్డ్ బై రాజన్ నాగేంద్ర గారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో నీకు తెలుసా? తెలుసు సార్, అచ్చిబాబు సార్ వాళ్ళ డాడ్ సార్. అచ్చిబాబు గారు ఎవరు? అందరిని తిడుతూ ఉంటారు చూసారా? లేదు సార్, అందరిని గైడ్ చేస్తూ ఉంటారు. గైడ్ చేస్తుంటారా? నేను తిట్టలేదు అనమాట ఇంతవరకు. నన్ను తిట్టలేదు, తిట్లు తిన్నా నేను, తిన్నా ఎందుకు లేటు, ఇంకా రాలేదు, ఏంటి టైం అయింది, త్వరగా బయలుదేరండి, రెడీ అవ్వండి అని ఎప్పుడు అక్కడ వార్డెన్ లాగా వెనకాల బయట తిరుగుతూ ఉంటారు కదా, ఆయన అచ్చిబాబు అంకుల్. వాళ్ళ నాన్నగారి కంపెనీ నవతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన చిత్రం అది. అంకుల్ ఎక్కడున్నారు మీరు? స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఇంత అద్భుతమైన పాట ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్, మీకు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిల్లల్ని హంటర్ పెట్టుకొని తరుముతూ ఉండడానికి చాలా చాలా థ్యాంక్స్. అయినా కూడా లేట్గా వస్తున్నారు పిల్లలు. మీరు చాలా సాఫ్ట్ అనుకుంటాను అంకుల్, మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పేశావా ఈ పాటది? చెప్పేశాను సార్. ఆల్ ద బెస్ట్. మల్లెలు పూసే వెన్నెల కాసే హీరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే హీరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే హీరే హాయిగా మమతను వేగబెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే హీరే హాయిగా గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై ముసి ముసి నౌలలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై మిస మిస వన్నెలలో విధమిదమన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే మనసులు పాడే అంతనమాడే ఈ పూట చెంటగా మమతలు వేగబెనవేయి నన్ను తీయగా పల్లెలు పూసే వెన్నెల కాసే సరి కానుకలే సద పెడుతున్నవిలే
ये तेरा चाटुनो आचर वीडगा अंदिन पुंदुलोन अंदले निरिंदुलियवे कललिक पंडे कलयिक नेडे कावाली रेगा ममतलु एगा पेनवे नन्नु तीयगा मल्लेलु पूसे वेन्नेल कासे तीवे हाईगा ममतलु एगा पेनवे नन्नु तीयगा मल्लेलु पूसे वेन्नेल कासे శ్యామ్ కుమార్ సార్ హై సార్ ఎవర్రా నువ్వు నేనే సార్ శ్యామ్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అసలు ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాను సార్ ఎస్కోట్ నుండి వచ్చాను విజయనగరం ఎస్కోట అవును సార్ విజయనగర్ నుంచి ఎస్కోట్ నుంచి వచ్చావు అనమాట అవును సార్ నాకు ఒక్క హెల్ప్ చేయాలి బిఫోర్ వి గో టు ద జడ్జెస్ ఓకే సార్ ఈ పాట ఫస్ట్ పల్లవి నవ్వుతూ ఒకసారి పాడాలి అంటే నువ్వు అలా కాదు మీ మొహంలో ఒక స్మైల్తో ఈ పాట ఇంకొకసారి పాడాలి ఫస్ట్ పల్లవి మటుకు ఓకే సార్ ఓకే బాగా నవ్వుతూ ఓకే ఎంజాయ్ నువ్వు ఎంజాయ్ చేయాలి ఈ పాట ఇది ఐఏఎస్ ఎగ్జామ్ కాదు ఓకే ఓకే హ్యాపీగా ఈ పాట నీకు తెలుసు కదా తెలుసు ఈ పాట నీకు ఇష్టం కదా నాకు ఇష్టం సార్ ఓకే నీ గర్ల్ ఫ్రెండ్ ని తలుచుకుంటూ ఈ పాట పాడాలి హ్యాపీగా నవ్వుకుంటూ ఓకే సార్ ఓకే ఇంకొకసారి మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు ఏగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా థ్యాంక్ యూ ఐ థింక్ దట్ వాజ్ మచ్ బెటర్ బాగా పాడావు కానీ నవ్వుతూ పాడుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది అందుకనే ట్రై చేయమని చెప్పాను ఓకే సార్ లెట్స్ సీ వాట్ ద జడ్జెస్ సే శ్యామ్ నమస్తే మేడం నమస్తే శ్యామ్ ఎంత బాగా పాడావు ఆ డిఫరెన్స్ నీకు కనిపించిందా నువ్వు ముందు పాడిన దానికి చరణ్ గారు చెప్పిన తర్వాత నువ్వు పాడిన దానికి డిఫరెన్స్ తెలిసింది మేడం తెలిసిందా ఏకీభవిస్తున్నావా ఏకీభవిస్తున్నాను మేడం వెరీ గుడ్ అదొకటి ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎక్కడన్నా గమకం అన్నప్పుడు చాలా ఫాస్ట్గా అనేస్తున్నావమ్మా మల్లెలు పూసి వెన్నెల కాసి వెన్నెల కాసి ఈరే హాయ్ ఉంది కదా అవును మేడం తరి 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 దరి పెనవే నన్ను తీయగా అంటే సరిపోతుంది నన్ను తీయగా అంటున్నావు కదా దానిలో హాయ్ మిస్ అవుతుంది అది కూడా నువ్వు చక్కగా అనుకో మైండ్లోనే ఫిక్స్ అవ్వు నువ్వు ఏమనబోతున్నావు అని ఓకే మేడం బాలుగారు గమకం పలకటానికి మనకి చాలా వ్యత్యాసం ఉంది ఆయన పక్కగా శృతిలో ఉంటుంది పక్కగా లయబద్ధంగా ఉంటుంది గమకం అటు ఇటు కాదు అక్షరం అటు ఇటు కాదు పొల్లు పోదు ఏమీ జరగదు అది ఒక అద్భుతం మనం పాడేటప్పుడు మనం హ్యూమన్స్ అయిపోయాము ఇక్కడ రైట్ అది ఇంప్లిమెంట్ చేయాలి అంటే బాలు సార్ లెవెల్లో చాలా చాలా కష్టం అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం హాయిగా నీకు సదుపాయంగా అంటే మొత్తం పాట మార్చమని చెప్పట్లేదు ఓకే గమకం పాడేటప్పుడు హరి అవ్వకుండా చూసుకో సరేనా తప్పకుండా మేడం చాలా ఇష్టంగా పాడిన ఈ పాట మేము ఎన్నిసార్లు అద్భుతంగా ఫీల్ అయ్యామనేది నేను నీకు మాటల్లో వర్ణించలేను ఈ పాట పాడినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా పాడావు థ్యాంక్ యూ సార్ సునీత గారు కూడా మంచి నీకు ప్రశంసలు లభించాయి సునీత గారి నుండి అవును సార్ రెండో చరణాలు కూడా నాకు ఒక రెండు మూడు చోట్ల కొంచెం ఇబ్బంది అనిపించింది పాట మొత్తం చాలా బాగా పాడావు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నా వ్యక్తిగతంగా చెప్తున్నాను మొన్న ఉదయం నేను ఏం టిఫిన్ చేసినా నాకు తెలియదు గుర్తులేదు ఇడ్లీ తిన్నాను దోశ తిన్నా గుర్తులేదు అంతకుముందు రోజు రాత్రి చపాతి తిన్నా అన్నం తిన్నా తెలియదు ఏం తిన్నాము ఇక్కడ ఎక్కడికి వెళ్ళాము ఏం పని చేసాం గుర్తులేదు కానీ ఈరోజు పాడతా తీయగాలో నువ్వు పాడిన పాట ఏంటి కల్పన పాడిన పాట ఏంటి లాస్య మయూక పాడిన పాట ఏంటి ఎలా పాడారు దానికి మేము ఎలా స్పందించాం ఎలాగ మేము ఆస్వాదించాం ఈ పాటలన్నీ కూడా జీవితాంతం మాకు గుర్తుంటాయి అంటే ఈ క్షణాలు ఏంటో తెలుసా
మేము ఇక్కడ కూర్చొని మీ పాటలు వింటున్న క్షణాలను బతికిన క్షణాలు అంటారు. మమ్మల్ని మీరు బతికించిన క్షణాలు ఈరోజు. బాగా పాడారు మీరు అందరు కూడా. మీకు మనస్ఫూర్తిగా మా ఆశీర్వాదాలు మా అందరి తరఫున. శ్యామ్ కుమార్ నమస్తే సార్. నమస్తే. వన్ మోర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై శ్యామ్ కుమార్. చాలా బాగుండింది. సురితి గారు చెప్పినట్టు వెనెవర్ ఒక చిన్న అలా గమకంలాగా ఏదైనా వస్తే ఒక కట్ కట్ లాగా వస్తుంది. తరి రరి 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 రా దరి రి రే రే రా తరి రి రి తరి అలా కట్ అయిపోతుంది. తరి రి రి రరి రా కొద్దిగా స్లో చేయమని చెప్తున్నారు సునీత గారు. అంటే ఇఫ్ యూ రిలాక్స్ ఇట్ లిటిల్ మోర్ అంత స్పీడ్ లేకుండా పాడితే అప్పుడు బహుశా ఆ ఒక ఒక కట్లా ఒక వినబడుతుంది కదా. అవును సార్. ఈ హిందుస్థానీ ప్రాక్టీస్లో బినా హడ్డీ వాలా గానా అంటారు. అంటే హడ్డీ అంటే ఒక హడ్డీ లేకుండా పాడాలని. బినా హడ్డీ వాలా గానా ఒక్కసారి చరణం కూడా ట్రై చేద్దామా శ్యామ్ ప్లీజ్. ఓకే సార్. ఎక్కడ ఫాస్ట్ సంగతులు వస్తుందో అది కొద్దిగా స్లో చేయండి సార్. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై నీ విరజాజులై నీ విరజాజులై. సూపర్ నైస్. నెక్స్ట్ లైన్ సార్. 1 2 1 2 3 4 మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే. రాత్రులే కూడా మళ్ళీ అలా రా అలా అయిపోయి జాబిలి రాత్రులే జాబిలి రాత్రులే. కొద్దిగా వాల్యూమ్ తగ్గిద్దామా రాత్రులే పైన కొద్దిగా వాల్యూమ్ తగ్గించి ట్రై చేయండి. 1 2 1 2 3 4 మిస మిస వన్నెలలో ఒక్క గ్రవంత వాల్యూమ్ తగ్గిస్తే ఇట్ సౌండ్స్ నైస్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు చెప్పినట్టు ఎవ్రీబడి సింగింగ్ సో వెల్. మేము జీవించిన క్షణాలు కదా సార్. ఈ పాటకి నాకు ఇన్స్పిరేషన్ చరణ్ సార్. సార్ ఎందుకంటే ఫస్ట్ టైం నేను విన్నది ఇది సీజన్ 20లో ప్రీ ఫైనల్ టైంలో వెన్నెల పాటల రౌండ్లో. సో ఒరిజినల్ కంటే ముందు చరణ్ సార్ సాంగ్ విన్నా అందుకే చూస్ చేసుకున్నా. ఆహా లవ్లీ. నాకన్నా బాగా పాడావు శ్యామ్ కుమార్. సార్ వద్దు సార్ నీకంటే ఎవరు బాగా పాడలేదు. వద్దులే అంత వద్దు. జడ్జెస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. శ్యామ్ ఏం చదువుతున్నావు శ్యామ్? సార్ నేను డిగ్రీ అయిపోయాను సార్. ఇప్పుడు ఎంఏ పాలిటిక్స్. ఎంఏ పాలిటిక్స్? అవును సార్. ఏంటి ఫ్యూచర్ ఏంటి పాలిటిక్స్ తర్వాత? ఫ్యూచర్ పాలిటిక్స్ కాదు సార్, అంటే సివిల్స్ రాస్తా ఏపీఎస్సీ అలా రాద్దాం అనుకుంటున్నాను ఫస్ట్. తర్వాత అలా దాని తర్వాత అంటే రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. ఫస్ట్ ఏదో ఒక సెటిల్ అయిన తర్వాత. అప్పుడు సెటిల్ అయిన తర్వాత ఏంటి? సెటిల్ అయిన తర్వాత నేను ఐ వాంట్ కాన్సర్ట్స్ అలా మంచిగా మ్యూజిక్ నేర్చుకొని ఎవరి దగ్గర జాయిన్ అయిన తర్వాత. కాన్సర్ట్స్కి ఐపీపీఎస్ ఎగ్జామ్స్కి మధ్యలో ఏమైనా ఫ్యామిలీ సెటిల్ అవ్వడానికి అట్లాంటి ఏమైనా ఉద్దేశాలు ఏమైనా? పెళ్ళి గట్రా పెళ్ళి నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇంట్రెస్ట్ లేదా? లేదు సార్. వాట్ ఆర్ యూ సేయింగ్? అవును సార్. గర్ల్ ఫ్రెండ్? లేదు సార్. మరదల పిల్ల? మరదల పిల్ల అంటే ఉంది బట్ మరదల పిల్ల ఉందా? ఐ మీన్ షీఈస్ ఎల్డర్ దాన్ మీ. షీఈస్ ఎల్డర్ దాన్ యూ? వదిన. వదిన అవుతుంది. కానీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఉందన్నమాట. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి సార్ బట్ లవర్ లేరు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ కదా సార్. ఏ మ్యాన్ ఐ లవ్ యూ మ్యాన్. సీరియస్లీ యు ఆర్ సో సార్టెడ్ ఇన్ లైఫ్. నిజంగా నువ్వు యువర్ అ బ్రిలియంట్ ఫెలో. నిజంగా యువర్ అన్ ఎక్స్ట్రాడినరీ గాయ్. యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ అందరికీ సంగీతంలో కానీ లైఫ్లో కానీ. యువర్ సో సార్టెడ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్. మమ్మీ వచ్చారా? ఎక్కడ మీ మరదల పిల్లది? వదిన గారు ఏరి. వదిన హాయ్. వదిన శ్యామ్ బాగా పాడుతున్నాడా? చాలా బాగా పాడుతున్నాడా? అంతే సరే ఓకే కూర్చోండి. ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను శ్యామ్. సార్ ఈ సీజన్ పాడుతా తీయగాక ముందు శ్యామ్ కుమార్ ఎవరో తెలియదు. అవును సార్. కరెక్ట్. పాడేంత వరకు శ్యామ్ ఏం చేస్తాడన్న సంగతి తెలియదు. అవును సార్. ఈ పాట ఒరిజినల్గా నాన్నగారు పాడినప్పుడు దాదాపు ఒక 10 to 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది ఆయన ఈ పాట పాడడానికి. నువ్వు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మొదటిసారి ఈ పాట నువ్వు పాడుతున్నావు అండ్ అంత బాగా పాడావు. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. అండ్ థ్యాంక్ యూ. నువ్వు చేసిన ఈ ప్రయోగం వల్లే
జడ్జెస్ నిన్ను కరెక్ట్ చేయగలిగారు. అండ్ ఇప్పుడు నీకు ఈ పాట ఇంకా ఎక్కువ అర్థమై ఉంటుంది అన్నమాట. అవును సార్. కదా? అవును సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. వెల్ డన్. కంగ్రాచులేషన్.